హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీ అందరికీ కూడా ఉపయోగపడే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, మనమైతే ఎర్రగడ్డలు అనేవి కొంచెం ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటాం కదా, అప్పుడప్పుడు బస్తాల్లాగా కూడా తెచ్చుకుంటూ ఉంటాము, అంటే ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటూ ఉంటాము. అట్లా అయినా కానీ కొన్ని కొన్నిగా తెచ్చుకునే వాళ్ళైనా సరే వీటిని స్టోర్ చేసుకునేవి కొంచెం హోల్స్ ఉండేవి, గాలి తగిలే వాటిల్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఆ స్టోర్ చేసుకునే వాటిల్లో అడుగున ఇలాంటిది ఒక మనకి కూరగాయలకి ప్లాస్టిక్ కవర్లు వాడొద్దనేసి ప్రతిదానికి కూడా ఇవే ఇస్తూ ఉన్నారు కదా క్లాత్ బ్యాగ్స్. సో వీటిని కట్ చేసి ఒక మందంగా ఉండేదానిని కట్ చేసి ఒక లేయర్గా వేసుకొని వేసుకోండి. ఎందుకంటే గడ్డలు ఎక్కడైనా ఒకటి కూలిపోయినా కూడా మిగతా వాటికంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. లేదంటే కింద ఉండే వాటికి కారడము, బుట్టంతా పాడవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అట్లా జరగకుండా ఉండాలంటే ఇలాంటివి వేసుకుంటే అది పీల్ చేసుకుంటుంది అనమాట, అక్కడికక్కడికి అది స్టాప్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి ఇదే అయితే ఇంకా ఈ టైంలో మనకి చాలా అంటే చాలా యూజ్ఫుల్ అనమాట. సో మనకి నల్ల ఈగలు ఎక్కువగా వస్తూ ఉంటాయి, వాన పడుతూ ఉంటుంది కదా, వాన పడిన కొద్దీ నల్ల ఈగలు అనేవి ఇంట్లోకి రావడం ఎక్కువైపోతూ ఉంటాయి. ఇంటి దగ్గర కొంచెం గడ్డి మొలిచినా కూడా ఈ ఈగలు అనేవి మరీ చిరాకు తెప్పిస్తూ ఉంటాయి. ఫుడ్ ఐటమ్స్ మీద వాళ్తూ ఉంటాయి, చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ మీద వాళ్తూ ఉంటాయి, ఎక్కడ పట్టినా ఇవే కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివి రాకుండా ఉండడానికి ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి, చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. కర్పూరము షాంపూ తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని మీరు కిచెన్ కౌంటర్ టాప్ ఉంటుంది కదా దాని మీద అంతా కూడా ఇలాగా తుడిచండి. అంటే మామూలుగా వాటర్ పోసి కడగాల్సిన పని లేదు, జస్ట్ దీంతో ఇలా చేయండి. అదే స్టవ్ క్లీన్ చేసేటప్పుడు అయితే ఇలాగా ఫస్ట్ ఒకసారి ఈ వాటర్తో తుడిచి తర్వాత మళ్ళీ ఇంకొక నాప్కిన్తో తుడిచేయండి, ఎందుకంటే కొంచెము సోప్ లాగా వస్తుంది కాబట్టి. మిగతా ఇక్కడ చూడండి ఈ బండ మీద ఇదంతా కూడా నైట్ పడుకునేటప్పుడు మీరు తుడిచిపెట్టుకొని టైల్స్ అంతా తుడుచుకోండి. మార్నింగ్కి ఫ్రెష్గా ఉంటుంది, మంచి స్మెల్తో పాటు ఈగలు అనేవి వాలకుండా ఉంటాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు ఇల్లు ఎక్కువ ప్రాబ్లం ఉంటే కనుక ఇల్లు తుడిచే నీళ్ళల్లో ఇంకో ఒక ప్యాకెట్ షాంపూ అంతా వేసేసి 4-5 కర్పూరం బిళ్ళలు వేసేసి మీరు ఇలాగా తుడిచండి. ఇల్లు అంతా కూడా నీట్గా తుడుచుకున్నారనంటే ఇంట్లో కూడా ఎక్కువగా రాకుండా ఉంటాయన్నమాట ఈ స్మెల్కి. మనకి మంచి ఫ్రెష్ ఫీల్ ఉండడమే కాదు ఈగలు కూడా రాకుండా ఉంటాయి. పిల్లలు కూడా కింద తిరుగుతూ ఉంటారు కాబట్టి ఎప్పటికీ నీట్గా ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ పెట్టుకునే ఐటమ్స్ అన్నింటినీ కూడా టీపాయ్ ఇలాంటివి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఒకసారి ఈ వాటర్తో తుడుచుకున్నారనంటే ఎక్కడ ఏదైనా ఫుడ్ ఐటమ్ పొరపాటున పడినా కూడా ఈగలు అనేవి అంత ఈజీగా రాకుండా ఉంటాయి అన్నమాట. సో ఇలాగా మొత్తం మనం కొంచెం కేర్ తీసుకున్నామనంటే ఈగలు రాకుండా చూసుకోవచ్చు. వీటికి ఎటువంటి కెమికల్స్ వాడకుండా మనం ఇలాగా న్యాచురల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి దేవుళ్ళ కోసం అయితే మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు పువ్వులు కొంచెం ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదా, సో అవి ఒక వారంకి సరిపడా తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, రోజుకి సరిపడా తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. ఇలాంటివి ఏంటంటే వీళ్ళు పువ్వులు ఎక్కువ నిల్వ ఉండడం కోసం ఎక్కువగా వాటర్ చల్లుతూ ఉంటారు. ఆ వాటర్ చల్లడం వల్ల ఏంటంటే ఈ పువ్వులకి రెక్కలు అక్కడక్కడ కుళ్ళిపోయినట్టు అవ్వడం అలా జరుగుతూ ఉంటాయి. మనకి ఇవి వీళ్ళు క్లాత్ బ్యాగ్లో ఇస్తారు కదా, సో అవేంటంటే క్లాత్ బ్యాగ్లో మనం అట్లే తెచ్చుకొని డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఇంకా ఎక్కువ ఇదైతే ఉంటుంది అనమాట. సో అట్లా కాకుండా మీరు పువ్వులు తెచ్చుకోగానే అంటే ఎక్కువ తెచ్చుకునే వాళ్ళకైతే ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. చూడండి ఇలాగా ఆకుల పువ్వులు ఇవన్నీ కూడా రాలిపోయినట్టు ఉండేసి ఈ కుళ్ళిపోయి ఉంటాయన్నమాట, తడి ఉండి ఎక్కువ ఉండడం వల్ల కుళ్ళినట్టు అవుతాయి. ఆ కుళ్ళు అంతా కూడా మిగతా వాటికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, ఒకదాని నుంచి ఒకటి అంటుకొని ఇంకా ఎక్కువ పాడైపోతూ ఉంటాయి. అట్లా కాకుండా మీరు ఇంటికి తెచ్చుకోగానే ఇలాగా మంచిగా ఫ్రెష్గా ఉన్న పువ్వులన్నీ కూడా సపరేట్ చేసేసుకోండి. వాటికి అడుగున ఏమన్నా ఆకులు కాడలు లాంటివి ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా కొంచెం తుంచేసినట్టుగా మొత్తం నీట్గా ఫ్లవర్స్ వరకు వేసేసుకోండి. అవి కవర్లో ప్లాస్టిక్ కవర్లో వేసి పెట్టుకోండి, అప్పుడు మీకు ఫ్రెష్గా ఉండడంతో పాటు రెక్కలు రాలకుండా ఉంటాయి, పువ్వులు కుళ్ళిపోయే ఛాన్సెస్ లేకుండా ఉంటాయి. ఎన్ని రోజులు పువ్వులు పెట్టుకున్నా కూడా మంచిగా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఇలాగా రాలిపోయిన రెక్కలు ఎక్కువగా ఉన్నాయి అనిపిస్తే కనుక మీరు తులసి కొమ్మ దగ్గర అట్లా ముగ్గు వేసుకుంటారు కదా, ఆ ముగ్గులో వేసుకున్నా కూడా సరిపోతాయి. ఇక్కడ నేను చూపించే విధంగా చేయండి. కొంచెం బియ్యం చల్లేసి అంటే మరీ ఎక్కువగా పువ్వులు తెచ్చుకున్నప్పుడు అయితే మనకి ఏదైనా ఫెస్టివల్స్ వస్తున్నప్పుడు ఎక్కువ తెచ్చిపెట్టుకుంటాం కదా, సో ఇట్లా కొంచెం బియ్యం వేసేసి ఇలా గాలి ఉండేలాగా కవర్ని మీరు ముడేసి స్టోర్ చేసేసుకోండి. ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. మనము నిమ్మకాయలు అయితే దేనికో దానికి వాడుతూ ఉంటాం కదా, ఏదైనా పులిహోర చేసుకున్నా లేదంటే నిమ్మకాయ నీళ్ళు తాగే అలవాటు ఉన్న వాళ్ళు అయితే ఇంకా రోజు పిండుకుంటూ ఉంటారు కదా, సో ఇలాంటి తొక్కలు అయితే వస్తూ ఉంటాయి. ఈ తొక్కల్ని కూడా మీరు మంచిగా రీయూస్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలాగా కట్ చేసిన నిమ్మకాయల మీద కొంచెం బేకింగ్ సోడా వేయండి. ఇవేంటంటే మనకి ఫ్రిడ్జ్లో ఏవైనా ఐటమ్స్ పెట్టినప్పుడు కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు కొంచెం గలీజ్ స్మెల్ వస్తూ ఉంటుంది, లేదంటే దాంట్లో ఏదైనా ఫుడ్ ఐటమ్స్ పెట్టినప్పుడు ఆ స్మెల్ అంతా కూడా మిగతా ఐటమ్స్కి పడుతూ ఉంటుంది అనమాట. మనము మల్లెపువ్వులు పెట్టి చూడండి
చూడండి ఒకసారి. అది పెట్టినాక తర్వాత ఆ స్మెల్ అంతా మిగతా ఐటమ్స్ ఏవి ఉన్నా కూడా వాటన్నిటికీ ఆ మల్లెపూల స్మెల్ పడుతుంది. ఇట్లా మల్లెపూలనే కాదు ఏవి పెట్టినా కూడా కొంచెం బ్యాడ్ స్మెల్ అనేది ఉంటా ఉంటుంది కదా, ఆ స్మెల్ అంతా కూడా ఇది పీల్ చేసుకుంటుంది అనమాట. ఒకరోజు పెట్టేసి నెక్స్ట్ డే తీసేసి పడేసేయండి. మీకు ఇవి ఎలాగో పడేసేవే కాబట్టి కొంచెం బేకింగ్ సోడా వేసేసి ఇలాగ పెట్టేసుకోండి. మీకు ఫ్రిడ్జ్ అనేది ఎప్పుడు కూడా మంచి స్మెల్తో ఉంటుంది, ఆ స్మెల్ అంతా ఇది పీల్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ తీసి పడేసేయండి. అలాగే కాకుండా మనం నిమ్మకాయలు కొంచెం ఎక్కువగా తెచ్చి స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, ఈ సీజన్లో అయితే మనకి నిమ్మకాయలు తొందరగా పాడైతాయి అనమాట. కొంచెం తడి ఎక్కువ ఉండడం వల్ల తొందరగా పాడైతాయి. సో అట్లాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే నిమ్మకాయలని స్టోర్ చేసుకునే ముందు కొద్దిగా మనం వంటకి వాడే నూనెని ఒక డ్రాప్స్గా వేసేసి చేతిలో అరచేతిలో వేసుకొని నిమ్మకాయలన్నిటికీ ఇలాగా స్ప్రెడ్ చేసేయండి. మీరు వాటిని నిమ్మ నూనెలో బోర్లించాల్సిన అవసరం లేదు, చేతికి వేసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసేసి తర్వాత మీరు కవర్లో అయితే కవర్లో, బాక్స్లో అయితే బాక్స్లో ఎక్కడ స్టోర్ చేసుకున్నా కూడా దీనికి వాటర్ అంటుకోదు కాబట్టి ఇక అసలు కుళ్ళిపోయే ఛాన్సెసే ఉండవు అనమాట, మీకు ఫ్రెష్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బనానాలు. ఇవి మనము గెల తెచ్చుకుంటాము, తెచ్చుకునేప్పుడు మాగినవి మరీ ఇట్లా అయిపోయినాయి నల్లగైపోయినాయి ఏం తెచ్చుకోము. తెచ్చుకునేప్పుడు చూడడానికి బాగానే ఉన్నా ఒకరోజు ఇంట్లో పెట్టుకున్నామంటే నెక్స్ట్ డే కల్లా కూడా ఎక్కువగా మాగిపోయి నల్లగైపోతూ ఉంటాయి. అవి అంత తినడానికి పిల్లలైతే ఇష్టపడరు. అట్లనే కాకుండా కాడ దగ్గర కూడా ఊడిపోతా అన్నట్టు అయిపోతూ ఉంటాయి అనమాట. అట్లా కాడ నుంచి ఊడొచ్చేసాయంటే ఈగలు వాలడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో బనానాలు తొందరగా మాగకుండా ఉండాలంటే మీరు మార్కెట్ నుంచి తేయగానే ఫస్ట్ ఇలాగా పైన కాడకైతే ఒక టిష్యూ పేపర్ పెట్టేసి రబ్బర్ వేసేయండి. ఎక్కువగా మాగిపోవు అనమాట, మనం తెచ్చుకున్నవి కొంచెం లేట్గా మాగుతాయి. సో ఈలోపు మనం తినేస్తాము కాబట్టి వీటితో ప్రాబ్లం ఉండదు. ఈసారి తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మల్లె పువ్వులు, జాజి పువ్వులు ఇళ్లలో పూసే వాళ్ళకైతే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. లేదంటే కనుక మనము శుక్రవారము అమ్మవార్లకు వేయడానికి, ఫోటోలకు దేవుడి ఫోటోలకు వేయడానికి రెగ్యులర్గా తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు కదా. సో పువ్వులు స్టోర్ చేసుకోవడము అంటే ఏదైనా పండుగలు వస్తున్నాయనంటే ముందే తెచ్చిపెట్టుకుంటూ ఉంటాము, ఎక్కువ రేట్లు ఉంటాయి కాబట్టి ఎక్కువ కావాలనుకున్నప్పుడు. సో మనకి అవి ఎప్పటికీ కూడా ఫ్రెష్గా ఉండాలి. మనం రెండు మూడు రోజుల తర్వాత వాడుకున్నా కూడా అవి తెల్లగా మంచిగా ఇలా ఉండాలంటే కనుక ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. బాక్స్లో పెట్టుకోండి, కవర్లో కాకుండా అడుగున టిష్యూ వేసి పెట్టండి. మీకు ఎన్ని రోజులు కావాలన్నా కూడా అన్ని రోజులు పువ్వులు మంచిగా తెల్లగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ ఈ టిప్ నేను చాలా నెలల క్రితం షేర్ చేశాను, దీనికైతే మంచి రిజల్ట్స్ ఉన్నాయన్నమాట. చాలామంది చెప్పారు నాకు దోశపిండిలో ఇలాగా పెట్టడం వల్ల మాకైతే చాలా బాగా వర్కౌట్ అయిందని కామెంట్స్ వచ్చాయి. అలాగే నాకు పర్సనల్గా కూడా బయట ఫ్రెండ్స్ కూడా చెప్పారనమాట ఇది టిప్ చాలా బాగుందనేసి. మీకు దోశలు ఎక్కువ పుల్లగా అవ్వకుండా ఎన్ని రోజులు పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా 4-5 రోజులకి పిండి అంతా పుల్లగా అయిపోతుంది అనమాట. మనము ఇక్కడ ఎక్కువగా వేసి పెట్టుకుంటాం, గ్రైండర్ ఆడిచ్చి పెట్టుకుంటాం కదా. సో అట్లా పిండి పుల్లగా అవ్వకుండా ఉండాలి అంటే మనము పిండి కొంచెం ఫస్ట్ రోజు మనకి బయట పెట్టేసుకుంటాం నైట్, తర్వాత రోజుకి కావాల్సినంత వాడుకునేదానికి పక్కకు తీసుకుని మిగిలింది ఫ్రిడ్జ్లో పెడతాం. ఆ ఫ్రిడ్జ్లో పెట్టే టైంలో ఇలాగా మంచిది ఒక తమలపాకుని నీట్గా కడిగేసుకుని పిండి పైన ఇలాగా పెట్టేసుకొని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే తమలపాకు ఉండడం వల్ల ఎన్ని రోజులు ఉన్నా కూడా పిండి అనేది పులుపు రాకుండా ఉంటుంది అనమాట. మనం వాడుకునే కొద్దీ ఆకుని తీసి మళ్ళీ పిండి తీసుకున్న తర్వాత అదే ఆకుని మళ్ళీ పిండి పైన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎన్ని రోజులు ఉన్నా కూడా మనకు దోశలు అనేవి పుల్లగా ఉండకుండా మంచిగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనం ఏదన్నా ఇలాగా వేసేటప్పుడు జల్లెడ పెడితే మొత్తం జారిపోతూ ఉంటుంది అనమాట. ఏదైనా ఐటమ్స్ బరువుగా పడినవి ఉన్నా కూడా జారిపోతూ ఉంటాయి. అలా కాకుండా మనం వడగట్టేటప్పుడు జల్లెడ జారిపోకుండా ఉండాలంటే ఇలాగా ఒక స్పూన్ పెట్టేసుకోండి. మీరు ఇలా స్పూన్ పెట్టేసి మీరు ఎంతసేపు వడగట్టుకున్నా కూడా అదనేది జారిపోకుండా నీట్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఫోన్లు అంటే దాదాపు గ్లాసులు అన్నీ కూడా పగిలిపోతూనే ఉంటాయి. ఆడవాళ్ళకైతే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది, ఇంట్లో పిల్లలు ఉండడము లేదంటే ఒడిలో పెట్టుకొని కూర్చొని మర్చిపోయి లేవడము ఇలాంటివి చాలా టైమ్స్ అంటే చాలా టైమ్స్ గ్లాస్ వేపించుకొచ్చిన నెక్స్ట్ డేనే పగిలిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అట్లాంటప్పుడు ఏంటంటే ఒక్కోసారి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నప్పుడు కీస్ అలాంటివి ఉండి ఎడ్జెస్ అనేవి నొక్కున్నట్టయి గ్లాస్ కొంచెం చిత్తు చిత్తుగా అయిపోతూ ఉంటుంది అనమాట. అంటే క్రాక్ రావడం కాకుండా ఎడ్జెస్ అనేవి నొజ్జు నొజ్జుగా అయిపోతాయి. అవేంటంటే తగులుతూ ఉంటాయి, చేతికి కుచ్చుకున్నట్టు అవుతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా నెయిల్ పాలిష్ ఉంటుంది, ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, దాన్ని వేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా నెయిల్ పాలిష్లు చూడండి ఎంత టైట్గా అయిపోయాయో. కొద్ది రోజులు ఓపెన్ చేయకపోతేనే మొత్తము టైట్గా అయిపోయాయన్నమాట. సౌండ్ కూడా వస్తూ ఉంది, ఇది మూత తీస్తూ ఉంటే కిర్ర కిర్ర అని సౌండ్ వస్తూ ఉంది, అంత టైట్గా ఉందన్నమాట. సో ఇట్లాంటి ప్రాబ్లం ఉంటే కనుక నెయిల్ పాలిష్లో కొంచెం వ్యాజ్లను తీసుకొని ఈ ప్లేస్లో ఈ డై ఉండే ప్లేస్లో ఇలాగా అప్లై చేసేయండి. జస్ట్ మీరు పెట్టేస్తే సరిపోతుంది, ఇంకెప్పుడు మీకు ఆ ప్రాబ్లమే రాదు. అసలు మీరు ఇంకొక సంవత్సరం తర్వాత మూత తీసినా చాలా ఈజీగా సింపుల్గా మూత ఓపెన్ అయిపోతుంది అనమాట. ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి, మీకు ఇంకో నెక్స్ట్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి నెయిల్ పాలిష్ అనేది చాలా రోజులు అయింది వాడక, సో లోపలంతా కూడా కొంచెం థిక్గా అయిపోయింది అనమాట.
చూడండి, ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. బంకలాగా ఇట్లా ముద్దలాగా ఉందన్నమాట, మంచిగా నీట్గా అయితే లేదు. సో ఇట్లాంటి నెయిల్ పాలిష్ అంటే ఎప్పుడో ఒకసారి యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా, రెగ్యులర్గా వాడకుండా ఉండేటివి అవుతూ ఉంటాయి. కాబట్టి మీ ఇంట్లో ఏదైనా పర్ఫ్యూమ్ ఉంటే కనుక ఆ పర్ఫ్యూమ్ని కొంచెం లోపలగా స్ప్రే చేసేయండి. స్ప్రే చేసి కొద్దిసేపు ఇలాగే వదిలేసేయండి, లేదంటే బాగా షేక్ చేయండి. మీరు ఎంత బాగా షేక్ చేస్తే అంత బాగా వర్కౌట్ అవుతుంది అన్నమాట. కొద్ది కొద్దిగా ఇది మెల్ట్ అవుతూ ఉంటుంది, కొంచెం టైం పడుతుంది ఇది చూడడానికి. ఇక్కడ చూడండి, నేను స్ప్రే చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. మంచిగా ఇది లిక్విడ్ అనేది కొంచెం ఓపెన్ అయ్యి కనిపిస్తూ ఉంది కదా. సో ఇట్లా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఒక టిష్యూని అయితే తీసుకోండి. ఈ ప్లేస్లో మీరు క్లాత్ అయి యూజ్ చేసుకున్నా కూడా సరిపోతుంది అన్నమాట. అంటే కాటన్ క్లాత్ ఏదైనా తీసుకొని యూజ్ చేసుకున్నా సరిపోతుంది, టిష్యూనే ఉండాలని ఏం లేదు. కాటన్ క్లాత్ తీసుకున్నా కూడా వర్కౌట్ అవుతుంది. ఇలాగా మొత్తం టిష్యూ మీద స్ప్రే చేయండి. ఏంటి పర్ఫ్యూమ్ మీ దగ్గర ఉండే మంచిగా మంచి స్మెల్ ఉండే పర్ఫ్యూమ్ తీసుకొని మొత్తం కూడా టిష్యూ అంతా స్ప్రెడ్ చేయండి. ఇది ఈ టైంలో ఏంటంటే మనకి బట్టలన్నీ కూడా వాసన వస్తూ ఉంటాయి. కబోర్డ్లలో పెట్టిన బీరువాలలో పెట్టినటివి, పట్టు చీరలు ఎక్కువ రోజులు తీయకుండా ఉండేవి వాసన వస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, మీరు స్టోర్ చేసుకునే ఐటమ్స్ దగ్గర అక్కడొకటి పెట్టేసేయండి. పేపర్ని కట్ చేసి బట్టల దగ్గర, బెడ్ మీద, ఇలాగా మీకు ఎక్కడ కావాలంటే అక్కడ రకరకాలుగా పెట్టేసుకొని ఇల్లంతా కూడా మంచి స్మెల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టమాటాలు అయితే మార్కెట్ నుంచి ఎక్కువగా తెచ్చుకునే టైంలో మాగిపోతూ ఉంటాయి. అలా అవ్వకుండా మనకి టమాటాలు ఎక్కువ రోజులు రావాలంటే ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి. ఇక్కడ చూడండి, టేప్ తీసుకున్నాను. ఇక్కడ ట్రాన్స్పరెంట్ టేప్ ఉంది కదా, సో దీన్ని అయితే తీసుకొని వేస్తూ ఉన్నాను. జస్ట్ ఆ తోడిమే వరకు వేసేయండి చాలు. టమాటో అంత కాదు, చిన్నగా కట్ చేసుకొని వేసేసుకొని. మీరు ఎన్ని టమాటాలు ఉంటాయి, టమాటాలు ఎన్ని రోజులు ఉన్నా కూడా మీకు మంచిగా పచ్చిగా ఉంటాయన్నమాట. మనము మార్కెట్కి వెళ్తూ ఉన్నప్పుడు ఇలాంటి బ్యాగులు అయితే తీసుకుపోతాం, కట్టెల బ్యాగులు కానీ ఇలాంటి బ్యాగులు కానీ. ఈ రోజులలో కట్టెల బ్యాగులు రావడం లేదు, ప్లాస్టిక్ కర్రలు అయితే ఊరకనే తీగిపోతూ ఉన్నాయి కదా. సో కొంచెం గట్టిగా ఉండే బ్యాగ్ తీసుకుపోతూ ఉంటాము. వాటికైతే మనకి చిల్లర మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పెద్ద నోట్లు కాకుండా చిన్న నోట్లు, చిల్లర ఇలాంటివి తీసుకుపోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆకుకూరలు అవి ఇవి 10 రూపాయలు 5 రూపాయలు అవసరం వస్తూ ఉంటాయి, కాబట్టి ఇంట్లో ఉన్న చిల్లరని తేరుకొని పోతూ ఉంటాం కదా. సో ఇట్లాంటి పర్సులు మనకి బయట ఉంచే జ్యువెలరీ షాపులలో ఇచ్చేవి అయితే మనం మామూలుగా అయితే వాడము. ఈ రోజుల అందరూ హ్యాండ్ బ్యాగ్లే వాడుతూ ఉన్నారు కాబట్టి. సో ఇట్లాంటి వాటిని ఈ రకంగా రీయూజ్ చేసుకున్నట్టు ఉంటుంది, ఇంకొక రకంగా మనకి యూజ్ అవుతుంది. మనం చేతిలో పట్టుకొని చిల్లరంతా తీసుకునే టైంలో ఆ బ్యాగ్లో నుంచి సారికి తీయాలంటే ఇబ్బంది అయిపోతూ ఉంటుంది, లేదంటే చేతిలో పట్టుకుంటా అంటే జారిపోతూ ఉంటాయి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటిది ఒపీనియన్స్ పెట్టుకొని మనం ఈ బ్యాగ్ ఇలా పెట్టేశామంటే చూడండి, టక్కున తీయొచ్చు, దక్కని తీయొచ్చు. మనం జిప్ వేసుకునే పని కూడా లేదు, ఎందుకంటే లోపలే బ్యాగ్ లోపలే ఉండిపోతాయి కాబట్టి ఒక పడినా లోపలే పడతాయి. దీంట్లో కూరగాయలు వేపించుకోవచ్చు, అట్లనే డబ్బులు తీసియొచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. టిప్ ట్రై చేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి బెడ్ మీద బెడ్షీట్స్ అయితే వారానికి ఒకసారైనా తీసేసుకుంటూ ఉండాలి. ఇలాంటి సీజన్లో బెడ్ మీద బెడ్షీట్స్ వేసినా కూడా కొంచెము మెత్తమెత్తగా అయిపోయినట్టు, లేదంటే కొంచెం వాసన వచ్చినట్టుగా అవుతూ ఉంటాయి. చిన్నపిల్లలు ఉండే వాళ్ళకైతే ఈ ప్రాబ్లమ్ ఇంకా ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాగ ఎప్పుడు మీరు బెడ్షీట్ మార్చుకున్నా కూడా ఇలాగ ట్రై చేయండి. ముందు బెడ్షీట్ని అయితే అడుగున ఉండే బెడ్షీట్ని కూడా తీసేయండి. నేనైతే ఇక్కడ బెడ్ మీద పరుపుల మీద డైరెక్ట్ బెడ్షీట్ వేసేయను. ముందు ఒక పాత బెడ్షీట్ వేసేసి దాని మీద నార్మల్ బెడ్షీట్ వేస్తానన్నమాట. సో మాకైతే ఇక్కడ బెడ్కి మధ్యలో ఇంకా ఎక్స్ట్రాగా చెక్క ఉంది కాబట్టి దాన్ని కవర్ చేశాను. సో తర్వాత పౌడర్ వేస్తున్నాను. ఫస్ట్ అయితే డస్టింగ్ చేయాలి, డస్టింగ్ చేసిన తర్వాత పౌడర్ వేయాలన్నమాట. ఇలాగ పౌడర్ వేయడం వల్ల ఏంటంటే చిన్నపిల్లలు నీళ్ళు పోయడం, అదో ఇదో పడేయడం లాంటివి చేస్తూ ఉంటారు కదా, సో స్మెల్ రాకుండా అనమాట. అలాగే కర్పూరం బిల్లలు అక్కడొకటి పౌడర్ చేసుకొని వేసుకున్నా పర్వాలేదు, లేదంటే బిల్లలుగా వదిలేసినా కూడా. ఈ టైంలో ఏంటంటే కొంచెము పిల్లలు శ్వాస తీసుకునేదానికి కూడా మంచిగా కర్పూరము స్మెల్ వస్తూ ఉంటుంది, మనకి మంచి వాసన వస్తూ ఉంటుంది అనమాట బెడ్ మీద. సో పిల్లలకి కూడా శ్వాస సంబంధిత ఇబ్బంది ఏది లేకుండా ఫ్రీగా ఉంటారు, జలుబు లాంటివి అవుతూ ఉంటాయి కాబట్టి. సో అట్లాంటి నుంచి మంచి రిలీఫ్ ఉంటుంది అనమాట కర్పూరం బిల్లలు వేయడం వల్ల. దీన్ని స్మెల్ పీల్చడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. సో అక్కడొకటి కర్పూరం బిల్లలు వేసామంటే అవే ఉండిపోతాయి, అవే మెల్ట్ అయి కరిగిపోతూ ఉంటాయి కాబట్టి దాని నుంచి స్మెల్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు డైరెక్ట్ బెడ్షీట్ వేసుకోవద్దు ఎప్పుడు కూడా. ఒక పాతది ఏదైనా ఒక బెడ్షీట్ తీసి కింద వేసుకున్న తర్వాత మీరు ఏదైతే బెడ్షీట్ నార్మల్గా వేసుకుంటారో పైన అది వేసేసుకోండి, సరిపోతుంది అనమాట. అప్పుడేంటంటే మీరు పైన వేసుకున్న బెడ్షీట్ని నీట్గా ఉంచేసుకోవచ్చు, మాటి మాటికి సర్దే పని లేకుండా. పిల్లలు ఎక్కి తొక్కి అటు ఇటు చేసినా కూడా అంత తొందరగా గలీజ్ అవ్వదన్నమాట, ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఇంకా పిల్లో కవర్స్కి మనం తలకు ఆయిల్ పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి చాలా గలీజ్ అయిపోతూ ఉంటాయి, పిల్లోస్ అన్నీ కూడా నల్లగా అయిపోతూ ఉంటాయి. సో ఫస్ట్ ఒకటి పాతది ఏదైనా చినిగిందో పనికిరాందో పిల్లో కవర్ ఉంటే దాన్ని వేసేసి ఇలాగ రివర్స్ తిప్పేసి క్లాత్ని ఫోల్డ్ చేసి ఇట్లా రివర్స్లో వేసుకోవాలన్నమాట. ముందేసిన దానికి సెకండ్ వేసుకునేది రివర్స్లో ఉండాలి. అప్పుడు దీన్ని వేయడం వల్ల పిల్లో కవర్ ఊడిపోదు, నీట్గా ఉంటుంది, బెడ్ మీద చూసేదానికి కూడా అందంగా ఉంటుంది. మనకు ఆయిల్ ఏదన్నా అంటినా కూడా పిల్లో కవర్ పైనది ఒకటి తీసి వాష్ చేసుకుంటే సరిపోతుంది, లోపల దాకా ఆయిల్ అనేది ఇనికిపోకుండా ఉంటుంది అన్నమాట.
సో ఇట్లాగా మనకి బెడ్ ఇట్లా నీట్గా ఉంటే ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. బయట ఎంత అలసిపోయి వచ్చినా సరే బెడ్ మీద పడుకుంటే హ్యాపీగా నిద్ర వస్తుంది కదా ఫ్రెండ్స్. మరి వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.